భారత ప్రధానిగా దేశ ఆర్థిక సామాజిక వ్యవస్థను మలుపు తిప్పిన తెలుగు టీవీ పీవీ, ఆ తరువాత దేశ ప్రజల హృదయాల్లో అంతలా హత్తుకుపోయిన జాతీయ స్థాయి తెలుగు నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అందరి నుంచి ఖచ్చితంగా ఠక్కున వచ్చే సమాధానం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అనే. విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజాజీవితంలో ప్రవేశించి అసాధారణ వాగ్దాటి, అసమాన నాయకత్వ పటిమతో అత్యున్నత స్థానాలకు చేరుకున్న ఆయన ప్రయాణం ప్రతి ఘట్టం అంత ప్రత్యేకం. మరి అసెంబ్లీలో, పార్లమెంట్లో మాటల బాణాలు సంధించి అందరినీ మెప్పించి ఒప్పించిన ఈ రాజనీతిజ్ఞుడు ఉపరాష్ట్రపతి పదవిలోనూ, రాజ్యసభ చైర్మన్ బాధ్యతల నిర్వహణలోనూ అంతే హుందాగా ఒదిగిపోయారు. 5 ఏళ్లు గిర్రున తిరిగిపోవడంతో ఆ బాధ్యతలు మరొకరికి అప్పగించేందుకు వీడ్కోలు తీసుకుంటున్నారు ఈ అందరివాడు. ఆహార్యం, మాట తీరు, పంచకట్టు ద్వారా తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తి, తెలుగు జాతి గర్వించదగ్గ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఎంత ఎదిగినా ఇప్పటికీ ఒదిగి ఉండడం ఆయన తత్వం. నిత్యం ప్రజల మధ్య ఉండడమే ఎంతో ఇష్టం. ఇవాళ అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన, సుపరిచితుడైన, అందరి గౌరవాన్ని అందుకున్న జాతీయ నాయకుడెవరని అభిప్రాయ సేకరణ చేస్తే అగ్రశ్రేణిలో ఉండే నేత వెంకయ్య నాయుడు. ఎందుకంటే 5 దశాబ్దాలకు పైగా దేశ రాజకీయాల్లో ఉన్న ఆయన వ్యక్తిత్వం గురించి ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ హోదా చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చిన నేత వెంకయ్య. దేశంలో ఏ మూలన సంక్షోభం వచ్చినా స్పందించి తనదైన శైలిలో పరిష్కరించేందుకు ప్రయత్నించే నేత ఆయన. స్వతంత్ర భారతంలో జన్మించి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తి వెంకయ్య నాయుడు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడంతో పాటు ఇంతకాలం మనలో ఒకడిగా ఉండి ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి ఆయనే అని వెంకయ్య నాయుడికి స్వయంగా కితాబిచ్చారు దేశ ప్రధాని మోదీ. తను అధిష్ఠించిన పదవి గౌరవాన్ని మరింత పెంచేలా ఆయన శక్తి మేర కృషి చేస్తారని, విపక్ష సభ్యుల మనసులను గెలుచుకునేలా వ్యవహరించగలరని విశ్వసిస్తున్నానంటూ నాటి ప్రసంగం ముగించారు మోదీ. ఆ అంచనాలకు మించి అధికార విపక్ష సభ్యులందరి మన్ననలు పొందారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భారత ఉపరాష్ట్రపతిగా శ్రీ వెంకయ్య నాయుడు గారు తన పదవీ కాలంలో ఆ పదవికే వన్నె తెచ్చారు. వారు కనబరిచినటువంటి ప్రతిభ, వారికి ఉన్నటువంటి మేధస్సు దేశం ఒక గౌరవంగా భావించింది. వారికి ఉన్నటువంటి ఆ పట్టు, ఆ రాజ్యసభలో ప్రతిపక్షాలు ఎంత గందరగోళం చేసినా, ఎంత హడావుడి చేసినా, సభను అడ్డుకునే ప్రయత్నాలు ఎన్ని రకాలుగా చేసినా హూందా నగరగా నడిపించే దాంట్లో చాలా సఫలీకృతమయ్యారు. అన్ని పక్షాల వారిని కూడా విశ్వాసం తీసుకొని మరి సభను నడిపించినటువంటి ఆ ఘనత కూడా శ్రీ వెంకయ్య నాయుడు గారికి దక్కుతుంది. ఒక తెలుగువాడు ఆ ఖ్యాతి సంపాదించడం, ఒక తెలుగువాడిగా నేను ఎంతో గర్వపడతా ఉన్నాను. సభలో వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్గా కూర్చుంటే ఆ సభకు హుందాతనం, దానికి తగిన సమర్థత సభా నిర్వహణలో ఆయనని ఎవరితోనూ పోల్చదగినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంత శక్తివంతంగా సభను నిర్వహించారు. క్రైసిస్ వచ్చినప్పుడు లేదా విపక్షాలు కానీ పాలకపక్షాల మధ్యన కానీ వివాదాలు తలనప్పుడు ఎలా లౌక్యంగా ఆ సమస్యను పరిష్కరించాలా, సభను సజావుగా నడపడానికి ఎలా చూడాలా అనేటువంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించేవారు. చాలా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆయనకున్నటువంటి విచక్షణాధికారాన్ని
గౌరవ పార్లమెంటు సభ్యుల మీద ఉపయోగించేవారు కాదు. పార్టీ పదవిలో ఉన్నా, మంత్రి పదవిలో ఉన్నా, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నా ఆయన ప్రజల మధ్యే ఉండడానికి ఇష్టపడతారు. అందుకే దేశంలో వెంకయ్య నాయుడు కాలు మోపని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే దేశంలో అన్ని రాష్ట్రాలు, అధ్యక్షుడయ్యాక అన్ని జిల్లాలు చుట్టేసిన ఆయన ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగపరమైన ప్రోటోకాల్ పాటిస్తూనే వాటిని తనకు అనువైన విధంగా సడలించుకుని ప్రజల్లో కలిసిపోతూ తన ప్రత్యేకత చాటారు.